2014లో రాష్ట్ర ప్రజల్ని మోసగించిన కూటమే మళ్లీ ఇప్పుడు అధికారం కోసం వస్తుందని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ఆరోపించారు. మోదీ రోడ్ షో అటల్ ఫ్లాప్ అయిందన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ను ఓడించలేరు అన్నారు. మెజార్టీ సీట్లలో గెలవబోతున్నామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ రోడ్ షోలో వైసీపీ కీలక నేత మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. ప్రజలు తమ రోడ్ షోకు బ్రహ్మరథం పట్టారని సంతోషం వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పులో తన విజయాన్ని ఎవరూ ఆపలేరని దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలోనే అభివృద్ధి జరిగింది అన్నారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటున్న గద్దే రామ్మోహన్ రావు ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఎద్దేవ చేశారు. కూటమి నేతలు ఎన్ని కుట్రలు చేసినా విజయం వైసీపీదే అన్నారు. మోడీ గారు నేను విజయవాడ వచ్చాను. ముందేమో విజయవాడ రోడ్ షో చేస్తాను, తర్వాత స్టేడియం నుంచి గెలిచి చెప్తున్నారు. అక్కడ కూడా జనం లేక పీవీపీ మాల్ నుంచి మూడు జిల్లాల నుంచి జనం దొరాల్సి వచ్చింది. ఆ కొంచెం మరి అటువంటి పరిస్థితుల్లో మోడీ గారు ఏమి హామీ ఇచ్చారో అదే తప్పని చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన 2014లో అప్పుడు ఇంకా ప్రధానమంత్రి కాల ప్రధానమంత్రి అభ్యర్థి మాధవైనా ఇదే కూటమి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అలా బీజేపీ కూటమిలో చెప్తారు. చంద్రబాబు చెప్తూ ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీ లాంటి రాజధాని కట్టడానికి కూడా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇటు నుంచి భారత హామీ ఇచ్చారు. 2014లో హామీ నెరవేర్చిన 2018లో నా చేతే అవిశ్వాస నిర్ణయం పెట్టించాడు మోడీ గారి మీద. దాదాపుగా 5.5 గంటలు ఈరోజు రామలింగేశ్వర నగర్ నుంచి బస్ స్టాండ్ వరకు గారు ఎక్కడైనా నాయకులు కార్యకర్తల ఉత్సాహం తగ్గకుండా ఎండైనా జోరుని వర్షమైనా ఈరోజు మా ప్రచార కార్యక్రమం ఎంతో ఉత్సాహం పెంచారు. దీనికి ఈ కారణం ఈ నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే దీనికి నమ్మకం అని చెప్పేసి ఆయన ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే చేశారో ఆయన ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేశారో ఈరోజు ప్రజానీకం రోడ్డు మీదకి వచ్చి బిల్డింగుల పైన కానివ్వండి ఇళ్ళలో బయటకు వచ్చి ఈరోజు మమ్మల్ని ఈరోజు మోపిదేవి వెంకటరమణ గారు ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏడు డివిజన్లు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధిస్తుందని చెప్పిన గారు అదేవిధంగా ఈరోజు 22వ డివిజన్లో చివరి ప్రెస్ మీట్ పెడుతున్నాం కాబట్టి ప్రజానికం అందరూ గారు ఏదైతే వాళ్ళ చిరకాల కోరికైనా రమరాంపురం ఇళ్ళ పట్టాల సమస్య 70 ఏళ్ళ వాళ్ళ కళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో జీవో కాఫీ జీవో అందించి రేపు రానున్న రోజుల్లో ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎండను సైతం లెక్క చేయకుండా జోరులు వానను సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆ జీవితంలో ఆ ఉత్సాహాన్ని చూసినట్లయితే తప్పనిసరిగా అభిలాష్ గారి యొక్క విజయం అనే దానికి నిర్మించి నిదర్శనం కూడా లేనిదే. ఓవరాల్గా రాష్ట్రం మొత్తమే చూసుకున్నట్లయితే జగనన్న ఒక లక్ష్యాన్ని నిర్దేశించాడు. 175 సాధించారు మన ఏర్పడతాం ఎలాగైనా తప్పనిసరిగా గెలవాలి లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని చెప్పి పట్టుదలతో కసిగా ఎలక్షన్ చేస్తున్న పరిస్థితి.